ప్రజల కోసమై పరితపిస్తూ ప్రజా ప్రభుత్వాన్ని సాగిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో బారాషాహిద్ దర్గాలో రొట్టెలను పట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానం వైసీపీ మరోమారు కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారాయన. మత సామరస్యానికి ప్రతీకగా బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ జరుగుతుందని మంత్రి కాకాణి అన్నారు. అట్టహాసంగా కొనసాగుతున్న ఈ రొట్టెల పండుగలో మంత్రి కాకాణితో పాటుగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేతలు పాల్గొన్నారు. బారాషాహిద్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత పవిత్ర స్వర్ణాల చెరువు వద్ద కోర్కెల రొట్టెలను పట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను మంత్రి కాకాణి కొనియాడారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతానికి రావడం, రొట్టెల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించడం, దానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చేయితనివ్వడం, ఎవరైతే దేశ విదేశాల నుంచి తరలి వస్తారో వాళ్ళ మనోభావాలు ఎక్కడా కూడా వాటికి విఘాతం కలగకుండా వాళ్ళందరి ఆలోచనల్ని, వాళ్ళందరి సూచనల సలహాలని ఈరోజు పరిగణలోకి తీసుకుని ఈ పండుగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. అదే కోవలో ఈసారి కూడా ఈ పండుగలకు సంబంధించి అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం. లక్షలాది మంది తరలి వచ్చినా సరే ఎక్కడ ఒక్క అపశృతి కూడా తరలకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం, దానికి సంబంధించి భక్తులందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేయడం, ఇది నిజంగా అభినందించదగినటువంటి విషయం.